చిరంజీవి గారు కౌన్ బనేగా కరోడ్పతిలో కోటి రూపాయల ప్రశ్న, హూ ఇస్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ? ఆప్షన్ ఏ వివి వినాయక్ గారు, ఆప్షన్ బి వివి వినాయక్ గారు, ఆప్షన్ సి వివి వినాయక్ గారు, ఆప్షన్ డి వివి వినాయక్ గారు. మరి ఎందువలన నేను ఇది చెప్తున్నానంటే, చిరంజీవి గారు ఏమీ లేని ప్లాట్ఫామ్ నుంచి ఒక మహారాజ్యాన్ని కట్టారంటే, మరి అటువంటి ఓ మహారాజ్యాన్ని కట్టిన తర్వాత 150వ సినిమాని డైరెక్ట్ చేయడానికి, రిలీజ్ చేయడానికి ఒక బాధ్యత గల ఒక అంటే ఒక మెగా ఫ్యామిలీ మొత్తం బాధ్యత గల డైరెక్టర్ కావాలనుకున్నప్పుడు వివి వినాయక్ గారికి అప్పచెప్పారంటే, ఆయన ఎంత తెలుగు ఇండస్ట్రీలో అంతకన్నా బాధ్యత గల డైరెక్టర్ వేరే ఒకరు ఎవ్వరూ ఉండరని చెప్పి నేను భావిస్తూ, మరి వివి వినాయక్ గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మెగా ఫ్యామిలీలో నేను ఎప్పుడు ఎవరిని కలవలే. ఒక చిరంజీవి గారిని కలిశాను, మళ్ళీ రెండు సాయి ధరమ్ తేజ్ గారిని కలిశాను. పార్లమెంట్లో మేము సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో పాటు అరెస్ట్ అయిన విషయంలో నేనొకండి, ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ అ 10 ఇయర్స్ పార్లమెంట్ మెంబర్ అలాంగ్ విత్ చిరంజీవి గారు ఇన్ ద లాస్ట్ పార్లమెంట్. చిరంజీవి గారిని నేను వెళ్ళి, అంకుల్ మనం పార్లమెంట్ బయట రోడ్డు మీద కూర్చుందాం అంకుల్ సమైక్యాంధ్ర ఉద్యమంలో మనం ఖచ్చితంగా మనం మన స్లోగాన్ నిర్మించాలి అంకుల్ అంటే, పద శ్రీరాజ్ వెళ్ళి కూర్చుందాం అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతే ఢిల్లీ పోలీసులు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి లోన్ వేశారు. అంటే చిరంజీవి గారు పోలీస్ స్టేషన్ వరకు రాలేదు, కాకపోతే నేను ఆయనతో పాటు ఉన్నాను. అలాగా పలానా చేద్దాం అంటే ఎప్పుడు కూడా చిరంజీవి గారు నో అనరు. అలాగే సాయి ధరమ్ తేజ్ గారు రాజమండ్రి సిటీలో ఉన్నప్పుడు నేను ఆయన్ని ఒక చిన్న విందు భోజనానికి మా ఫామ్ హౌస్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సాయి ధరమ్ తేజ్ గారు మీరు ఖచ్చితంగా రావాలి అని అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సాయి ధరమ్ తేజ్ గారు ఇమీడియట్గా వచ్చి విందు చేయడం, విందు చేసి వెళ్ళడం వెళ్ళింది. ఒక స్టార్ అవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా యాక్టర్కు ఉండాల్సినటువంటి ఒక్క లక్షణం ఏంటంటే అందరినీ కలుపుకొని కలివిడిగా ముందుకెళ్ళడం. సో హీఈ్ నాట్ సుప్రీం స్టార్, ఈజ్ జూనియర్ మెగాస్టార్ అని కోరుకుంటూ తెలియజేసుకుంటూ మన ఆకాశం ఇచ్చినందుకు యాంకర్ గారికి, వివి వినాయక్ గారికి అన్న వినాయక్ గారి తమ్ముడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. మీరు డైహార్డ్ ఫ్యాన్ అని అర్థమైందండి వివి వినాయక్ సార్కి. అండ్ ఒకసారి రాజమహేంద్రవరం